అందరికీ నమస్కారం. రేపు అమావాస్య ముందు రోజు కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు, లక్ష్మీదేవి డబ్బుల మూటతో ఇంట్లో అడుగు పెడుతుంది, వద్దన్న డబ్బు వస్తుంది, రాజయోగం పడుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, 100% ఫలితాలు వస్తాయి, కష్టాల నుండి బయటపడతారు. అమావాస్య ముందు రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గుమ్మం అనేది అందరి ఇళ్లల్లో కామన్గా ఉంటుంది. ప్రతి ఇంటి గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏ పని మీద మనం బయటకు వెళ్ళినా సింహద్వారం నుంచి బయటకు వెళ్ళి లోనికి వస్తాము, ఇంటి గడపను పూజిస్తాము. ఎందుకంటే ఇంటి సింహద్వారం, గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. గడప లక్ష్మీదేవి స్వరూపం. అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవాళ్ళు బాధిస్తారు. విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు. ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తుంది. ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు. ఇంటి సింహద్వారం నిలబడేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు. ఆ సమయంలో చేసే పూజలు, గడప కింద వేప నూనె పోయటం, కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడం, పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయడం వంటి పనులు చేస్తారు. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు. అవన్నీ కూడా చేసిన తర్వాత గుమ్మాన్ని ఎదుతారు. ఇంటి యజమాని నక్షత్రాన్ని బట్టి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని పెడతారు. అంటే వారికి నొప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు ఇవతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు. ఇది శుభసూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు. గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము గనక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వడము, పూలు మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అవమానపరిచినట్లు అవుతుంది. అలాగే చాలామంది ఇంటిలోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తుంటారు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి స్వరూపమైన గుమ్మం ముందు అమావాస్య ముందు రోజున ఇది చల్లితే మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి డబ్బుల ముఠతో మీ ఇంటికి వస్తుంది, వద్దన్న డబ్బులు ఇస్తుందని పండితులు చెప్తున్నారు. మరి ఇంతకీ అమావాస్య ముందు రోజు గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు విలువ తెలియని వస్తువులను మన దగ్గర ఉంచుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండని తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక ముసలావిడ ప్రతిరోజు గుడి ముందు యాచిస్తూ ఉండేది. ఒకరోజు ఆ గుడిలో నుంచి ఒక సాధువు గారు బయటికి వచ్చి ఆ ముసలావిడను ఇలా అడిగాడు, అమ్మ మీరు మంచి కుటుంబానికి చెందినవారు, మీ కొడుకు కూడా చాలా మంచివాడు కదా, మరి మీరు రోజు ఎందుకు ఇక్కడ నిలబడి భిక్ష మెత్తుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం చెప్తుంది, బాబు మీకు తెలుసు కదా నాకు ఉన్నది ఒకే ఒక కొడుకు, నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలైంది, నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంచెం డబ్బు ఇచ్చి వెళ్ళాడు, ఆ డబ్బు మొత్తం నా అవసరాలకు అయిపోయింది, నేను కూడా ముసలిదానిని అయిపోయాను, కష్టం చేసి డబ్బు సంపాదించుకోలేను, అందుకే గుడి ముందు ఇలా భిక్ష అడుగుతున్నాను అని అంటుంది. అప్పుడు ఆ సాధువు, అదేంటమ్మా నీకోసం నీకు డబ్బులు పంపించటం లేదా అని అంటాడు. దానికి ఆ ముసలావిడ, నా కొడుకు ప్రతి నెల నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు, నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకొని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తానని చెప్తుంది. ఆ కాగితం ఏమిటో తెలుసుకోవాలని సాధువు ఆమె ఇంటికి వెళ్ళి అదేంటో చూడాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో ఉన్న గోడను చూసి ఆశ్చర్యపోతాడు. ఆ గోడకు 8 చెక్కులు అంటించి ఉంటాయి. ఒక్కొక్క చెక్కు విలువ 50,000. ఆ ముసలావిడకు చదువు రాదు, అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద ఉందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడకు వాటి విలువ గురించి వివరిస్తాడు.
మనం కూడా ఈ కథలో ఉన్న ముసలావిడ లాంటి వాళ్ళమే. మనమందరి దగ్గర కూడా భగవద్గీత గ్రంథం ఉంది, కానీ మనం భగవద్గీత ఎంత విలువైనదో అర్థం అవ్వటం లేదు. మనకు భగవద్గీత తెలిసే ఉంటే మన దానిని ప్రతిరోజు చదివి భగవద్గీత ప్రకారం జీవించటం, మనకు భగవద్గీత తెలిసి ఉంటే మనం దానిని ప్రతిరోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి ఉండేవాళ్ళం. మనం కూడా ఆ ముసలావిడలాగానే భగవద్గీతను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన అలమారాల్లో భద్రంగా పెడుతూ ఉన్నాం. ఈ ప్రపంచం మొత్తం మన భారతదేశం మొత్తం ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది, కానీ మనం మన సంస్కృతిని విడిచిపెట్టి విదేశీ ముసుకు బారిన పడుతున్నాం. దేవుడు లేడు అని నమ్మి ఎంతోమంది నాస్తికులను సైతం గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత. ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ అత్యధికంగా పఠించబడుతున్న గ్రంథం భగవద్గీత. ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగి ఉన్న గ్రంథం భగవద్గీత. ఇక వీడియోలోకి వస్తే అమావాస్య ముందు రోజుకు కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నదని శాస్త్రాలు చెప్తున్నాయి. సాధారణంగా అమావాస్య ముందు రోజు మాస శివరాత్రి వస్తుంది. ఈరోజు శివుణ్ణి దోషణ విధానంగా ఆరాధించిన, శివుడికి అభిషేకం చేసిన, శివాలయానికి వెళ్ళిన చాలా మంచి జరుగుతుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకునేవారు అమావాస్య ముందు రోజు గుమ్మం దగ్గర ఇది చల్లాలని పండితులు అంటున్నారు. ఏమీ లేదు, అమావాస్య ముందు రోజు ఒక గాజు గ్లాసులో కొన్ని నీళ్లు తీసుకోండి, స్వచ్ఛమైన నీరు తీసుకోండి, ఆ నీటిలో చిటికెడు పసుపు వేయండి, దానితో పాటు ఎండిపోయిన కరివేపాకును పొడి చేసి ఆ నీటిలో కలపండి. అంటే ముందు రోజు ఒక రెబ్బ కరివేపాకును ఎండలో బాగా ఎండపెట్టండి, ఆ కరివేపాకును పొడిలాగా చేసి నలిపి ఆ పిండిలో కలపండి. తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం పొడిని కూడా ఆ నీటిలో కలపండి. తర్వాత ఈ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర గుమ్మం దగ్గర చల్లండి. ఉదయం సంధ్యా సమయంలో అంటే 5 నుండి 7 గంటల మధ్యలో కానీ, లేదా సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్యలో కానీ చల్లాలి. అమావాస్య ముందు రోజు ఇలా చేస్తే చాలా సులభంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. కాబట్టి మీరు కూడా రేపు అమావాస్య ముందు రోజు గుమ్మం మీద ఇది నీటిని చల్లి లక్ష్మీదేవి కరుణతో సకల సంపదలను పొంది ఆనందంగా జీవించండి. రేపు అమావాస్య ముందు రోజు చాలా శక్తివంతమైన రోజు. అమావాస్యకే కాదు, అమావాస్య ముందు రోజు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈరోజు రాత్రి 9 గంటలకు ఒక నిమ్మకాయను రోడ్డు మీద పడేయండి చాలు. 60 నిమిషాల్లో మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. అమావాస్య ముందు రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే మీకు చాలు, దరిద్రమంతా కూడా పోతుంది, చక్కటి యోగాలు కలుగుతాయి, ధనయోగం ప్రాప్తిస్తుంది, మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కనుక అమావాస్య ముందు రోజు నిమ్మకాయని ఇలా రోడ్డు మీద పడవేయండి. ఎందుకంటే అమావాస్య ముందు రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. నెలకు ఒకసారి అమావాస్య తిథి వస్తుంది. ఆ అమావాస్యకు ముందు రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి. ఈ నిమ్మకాయ ఎంతో శక్తివంతమైన పండు. నిమ్మకాయతో నెగిటివ్ ఎనర్జీని, దృష్టి దోషాలను కూడా ఈజీగా తొలగించుకోవచ్చు. నిమ్మకాయ చాలా పవర్ను కలిగి ఉంటుంది. అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో పరిహారం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. దరిద్రాలను పొడగొడుతుంది, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి, ఆయుధారోగ్యాలతో చక్కగా బ్రతికే యోగం వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. అమావాస్య ముందు రోజు అందరూ నిమ్మకాయ పరిహారాన్ని తప్పక చేయండి. మరి ఇంతకీ అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అమావాస్య ముందు రోజున చక్కగా ఉదయం లేచి శుచిగా స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేయండి, అంటే అడ్డంగా కట్ చేయండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలకు ఒక్కొక్క దానికి 2 లవంగాలు కుచ్చండి. ఆ తర్వాత పసుపు కుంకుమలను కూడా చల్లండి. లవంగాలు, పసుపు కుంకుమలు, నిమ్మకాయ అన్నీ కూడా చాలా ఈజీగా చెడును, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. ఎంతో శక్తివంతమైన పదార్థాలు గనక ముందు నిమ్మకాయను కట్ చేసుకొని 2 లవంగాలను గుచ్చి పసుపు కుంకుమలు చల్లండి.
తర్వాత ఈ రెండు నిమ్మకాయల ముక్కలను తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ముందు రెండు వైపులా కూడా ఒక్కొక్క ముక్క పెట్టి వదిలేయండి. ఆ రోజంతా అనేక ఇక వాటిని తప్పకుండా అలాగ వదిలేసేయండి. మళ్ళీ ఈరోజు రాత్రి కరెక్ట్గా 9 గంటలకు ఆ నిమ్మకాయ ముక్కలను తీసి ఎక్కడైనా సరే రోడ్డు మీద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ప్రతి నెలలో అమావాస్యకు ముందు రోజున ఈ చిన్న పరిహారం చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది. కష్టాలు కన్నీళ్లు పోతాయి, దిష్టి నెగిటివ్ ఎనర్జీ పోతాయి. ఈ పరిహారం చేసిన 60 నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. మీరు ఏదో ఒక విధానంగా శుభవార్త వింటారు, ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. కనుక మీరు కూడా అమావాస్య ముందు రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు బుధవారం అమావాస్య ముందు వస్తుంది కాబట్టి గ్లాసు పసుపు నీళ్ళతో ఇలా చేస్తే 100,000 కోట్లాను కోట్లు వచ్చి పడతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అమావాస్యకు ముందు రోజు వచ్చే పరిహారం పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. పసుపు చాలా పవిత్రమైన పదార్థం, శుద్ధి కలిగిన పదార్థం. చెడును లాగేసుకునే శక్తి పసుపుకు ఉంటుంది. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి అనలేని సంబంధం ఉంటుంది. శుభ సూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్ళకు పసుపు రాస్తారు, ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు. అంతెందుకు, కూర ఏది వండినా సరే చిటికెడు పసుపును ఖచ్చితంగా వేయకుండా ఉండరు. పసుపు ఒక విధానంగా సర్వరోగ నివారిణి, ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు చాలా బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాలతో పాటు పసుపును బాగా వాడేస్తారు. ఇప్పటికీ మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దేస్తారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా పసుపును నాభిపై అనగా బొడ్డుపై పూయటం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. బొడ్డుపై పసుపు ముద్ద పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, సంపద శ్రేయస్సు కలుగుతుంది, ఆర్థికమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది, వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు. పసుపు నీళ్ళకు కూడా చాలా శక్తి ఉంటుంది. పసుపు నీళ్ళతో నెగిటివ్ ఎనర్జీని దిష్టి దోషాలను తొలగించుకోవచ్చు. ఇక ఇంతటి శక్తివంతమైన పసుపు నీళ్ళతో అమావాస్య ముందు వచ్చే బుధవారం రోజు చిన్న పరిహారం చేస్తే చాలు, 100,000 కోట్లు వచ్చి పడతాయి అని శాస్త్ర పండితులు చెప్తున్నారు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే కష్టాలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా సమస్యలు ఉంటూనే ఉంటాయి. జీవితం అన్నాక ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఆ సమస్యలు అనేటివి పెద్దవిగా మారి ప్రశాంతత లేకుండా చేస్తే ఆ మనిషికి జీవితంపై విరక్తి కలుగుతుంది. సమాజంలో గుర్తింపు కోసం ప్రతి మనిషి ఎంతగానో కష్టపడతాడు. ముందు ఆర్థిక పరంగా బలపడాలని, మంచి ఇల్లు కట్టుకొని కుటుంబంతో ఆనందంగా జీవించాలని కోరుకుంటాడు. కొన్ని పరిస్థితుల కారణంగా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా మారిపోతుంది. ఎంత డబ్బు కూడా పెట్టినా ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బులు ఉన్నాయని సంతోషపడే లోపే ఆ డబ్బు దేనికో ఒకదానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అనవసరపు ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అనవసరపు ఖర్చులు ఎంత తగ్గించుకోవాలని చూసినా ఆ ఖర్చులు అలానే పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఒక్కొక్కసారి ఆరోగ్యపరంగా కూడా దాచిపెట్టిన డబ్బును ఖర్చు చేస్తూ ఉంటాము. మరికొన్నిసార్లు మనతో నవ్వుతూ మాట్లాడేవారి మన వెనక గోతులు తీస్తూ ఉంటారు. అంతేకాదు దిష్టి పెడుతూ ఉంటారు, చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి చెడునంతా కూడా లాగేసుకునే శక్తి పసుపు ఉంది. గనక అమావాస్యకు ముందు వచ్చే బుధవారం రోజు చక్కగా ఒక గ్లాసు నీళ్లు తీసుకోండి. ఆ గ్లాసులో పసుపును పసుపు కలిపి మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసిన తర్వాత ఈ పసుపు గ్లాసులు చేతిలో పట్టుకొని ఒకసారి మీ వంటగదిలోకి వెళ్ళండి. వెళ్ళాక ఆ వంటగదిలో మీ పసుపు నీటిని నేట మీద కాకుండా గోడల మీద చల్లండి. తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ కూడా గోడల మీద ఈ పసుపు నీటిని చల్లండి. చివరిగా హాల్లోకి వెళ్ళి అక్కడ కూడా ఈ పసుపు నీటిని చల్లండి. ఇక మిగతా గదుల్లో చల్లార్చిన అవసరం లేదు, ఈ 3 గదుల్లో చల్లితే చాలు. ఇలా చల్లిన తర్వాత గ్లాసులో మిగిలిన నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన 2 చుక్కలు పసుపు నీళ్లు చల్లేసి మిగిలిన వాటిని గ్లాసుతో సహా గుమ్మానికి ఎడమ పక్కన పెట్టి వదిలేయండి. ఇలా నెలకు ఒకసారి అమాస్య ముందు వచ్చే బుధవారంలో చేశారంటే మీకు ఉన్న కష్టాలు, ఆర్థిక సమస్యలు, బాధలు అన్నీ కూడా పోతాయి.
వేలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. వద్దన్న ధనం వస్తుంది. మీ ఇంటికి ఉన్న పీడలు దోషాలు అన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నరదిష్టి నరఘోష అన్నీ కూడా పోతాయి. నెలకు ఒకసారి ఈ పరిహారం చేసుకుంటే చాలు, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సౌద్ర బాధలు తొలగిపోతాయి. మీ ఇంటికి ఇంట్లోనే వారికి అంతా మంచి జరుగుతుంది. చేసి చూడండి, మీరే అద్భుతమైన ఫలితాలను చూస్తారు. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకొని రేపు అమావాస్య ముందు వస్తున్న బుధవారం రోజు మొదలుపెట్టి నెలకి ఒకసారి ఈ పరిహారాన్ని పాటించి చూడండి. కష్టాలను తొలగించుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి అమావాస్య ముందు రోజు వస్తుంది కాబట్టి కంపల్సరీ ఈ విధంగా చేయండి. ఆయుధారోగ్య ఐష్టేశ్వర్యాలతో ఉండండి. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.